జనసేన పార్టీ తరపు నుండి వైఎస్ఆర్సిపిలోకి నాయకులుగా చెప్పబడుకుంటున్న కొంతమంది వెళ్ళి సర్వసాధారణంగా జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఒక రూల్స్ పెట్టారనమాట, ఎవరన్నా జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వాలంటే మీకేం పెద్ద క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, మనోహర్ గారిని కానివ్వండి, ఎవరినైనా తిట్టేస్తే చాలు పార్టీలో జాయిన్ చేసుకుంటే కండువా కప్పేస్తాం, మీ పని అయిపోయింది అంతే. ఇదొక్క క్వాలిఫికేషన్తో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరూ కలిసి జనసేన పార్టీలో సోకాల్డ్ నాయకులుగా చెప్పుకున్న వాళ్ళందరినీ కండువాలు కప్పి ఆహ్వానించుకుంటూ ఉన్నారు. దీనివల్ల జనసేన పార్టీకి వచ్చే నష్టం ఎంత అంటో తెలుసా? సున్నా. ఒక్కరు కూడా పార్టీకి నష్టం చేసాము అని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ వల్ల మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మీరు పోవడం వల్ల నీతిగా నిజాయితీగా పార్టీని ఆశించి సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్థానం దొరుకుతుందని చెప్పి ఈరోజు మిగతా కార్యకర్తలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళలో ఒక కొంతమంది చోటమోట నాయకుల్లాగా చెప్పుకొని తిరిగిన వాళ్ళలో పి విజయ్ బాబు అనే అతను ఒక అతను. ఈయన ఎవరండి? తెలుగు భాష సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈయన తెలుగు భాష రాష్ట్ర సంఘానికి అధ్యక్షులా, లేకుంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు మాట్లాడే భాషలకి సంఘ అధ్యక్షులు చెప్పాలి? ఈయన ఇంతకుముందు ఇక్కడ జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన కొత్త ఒక ఉద్యోగం ఎత్తుకున్నాడు, ఏంటంటే జోస్యం చెప్పడం. జోస్యాలు చెప్తున్నాడు ఈ మధ్య ఆయన. పిఠాపురంలో వంగ గీత గారే గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని సీట్ ఇన్ని ఓట్లే వస్తాయి అని. విజయబాబు గారు, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈయనేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నడపడం రాదు. ఎంత పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈయన పార్టీ నడపకుండానే 10 సంవత్సరాలు ఈరోజు పార్టీ నిలబడిందా? ఒక్కడి కష్టం వల్లనే ఈరోజు జనసేన పార్టీ ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చి ప్రజల ముందు ఈరోజు పోటీకి రెడీగా అయింది. ఇది మీ కళ్ళు కనిపించట్లేదా? చెవులకు వినిపించట్లేదా? జనసేన పార్టీ ఇంతకుముందు సిద్ధాంతాలు నచ్చి మీరు ఈరోజు పార్టీలోకి వచ్చారు, ఈరోజు మీరు వెళ్ళి వైఎస్ఆర్సిపి కండువా కప్పుకుంటే పవన్ కళ్యాణ్ చెడ్డవాడు అయిపోయాడా? మీకు ఏదేం మాట్లాడుతున్నారు మీరు? చిన్న చిత్తక సీనియర్ యాక్టర్లు జబర్దస్త్ నటులను తీసుకొచ్చి క్యాంపెయిన్ చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎవరిని తెచ్చుకోవాలనేది కూడా మీరే మాకు సలహాలు ఇస్తారా? అంటే రేపు చిరంజీవి గారు లేకుంటే నరేంద్ర మోడీ గారు ఒకరు ఎవరో ఒకరు ప్రచారం వచ్చి చేస్తే అప్పుడు ఓకేనా? మీకు మీరు ఎవరు మేము ఎవరితో ప్రచారం చేయించాలని కూడా మీరే మాకు సలహాలు ఇస్తారా? మీరు ఇప్పుడు ఆ కండువా కప్పుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా సలహాలు అడిగిన అడగకపోయినా మీరు ఇవ్వండి. మీ పార్టీలో ఇప్పుడు మీరు వైఎస్ఆర్సిపి పార్టీ కదా, వాళ్ళకి ఇవ్వండి మీ సలహాలు, మాకు మీ సలహాలు అవసరం లేదు. ఇంకేమంటారండి? వంగా గీత గారు ఎండలో తిరిగి కష్టపడి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారంట. ఏమండి, ఎండాకాలంలో ఎలక్షన్ జరిగితే ఎండలో తిరగకుండా వర్షంలో తిరుగుతారండి ఆయన? ఏ అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. కాపులు అత్యధికంగా వంగ గీత వైపు గారి వైపే ఉన్నారంట. ఈయన కూడా మళ్ళీ ఇది ఒక జోస్యం. ఈ ఎవరు ఏ ఎవరు ఏవై